ఢిల్లీలోని మొదటిసారిగా పూర్తి సురక్షిత నొప్పిలిని ఎండోస్కోపీ హరిణి హాస్పిటల్లో మాత్రమే నమస్కారం నేను మే జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు శ్రీమాత్ర గురువు గారు ఈరోజు గురుపుష్య యోగం అసలు అంటే పుష్య యోగం అంటే ఏంటి ఈ రోజు ఆచరించవలసిన విధి విధానాలు ఏంటి ముఖ్యంగా బంగారం కొనాలి కొంటే చాలా మంచిది అంటారు కదా సో దాని గురించి కూడా వివరించండి గురు పుష్య యోగం రోజు కొంతమంది బంగారం కొంటారు అదేం తప్పేం కాదు కొనొచ్చు తప్పేం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు పుష్య యోగం రోజు క్రియేట్ అయ్యేటువంటి యోగం ఇటువంటిది అనే విషయాన్ని మనం తెలుసుకోగలగాలి ఇది గురువారము పుష్యమీ నక్షత్రము రోజు వచ్చిందాన్ని గురుపుష్య యోగము అంటారు ఓకే అయితే ఈ గురుపుష్య యోగం ఏ రోజైతే ఏర్పడుతుందో ఆ రోజు రాత్రి సమయంలో ప్రత్యేకంగా దత్తాత్రేయుడి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే సిద్ధులు కొన్ని సిద్ధిస్తాయి దత్త ఆరాధన అంటే చూడండి మనకి గురువు అంటే మీ జ ఎవరి జన్మజాతకంలో అయినా సరే గురువు అనుగ్రహం ఉందనుకోండి అప్పుడు వాళ్ళు ఏదైనా రెమెడీస్ చేస్తే ఫలిస్తుంది అదర్వైజ్ ఫలించదు రెమెడీ చేసి చేయకపోతే కనుక అంటే రెమెడీ చేసినా సరే గురు యోగం గురువు అనుకూలంగా గురువు అనుకూలంగా ఉంటే వాళ్ళు చేసి రెమెడీ చేసినా ఫలిస్తుంది అదర్వైజ్ ఫలించదనమాట ఓకే అయితే పుష్య యోగం పుష్యమీ నక్షత్రం రోజు చంద్రుడు నాడు గురువారం కా కలిసింది కాబట్టి పుష్య యోగం అన్నారు దీన్నే సర్వసాధారణంగా ఏంటంటే గురువు శని గనక ఎవరి జన్మజాత చక్రంలో ఆయన కలిసి ఉంటే గురుకర్మ యోగం అంటారు గురుశనులు కలిసి ఉంటాయి లేదా ధర్మకర్మాది యోగం అంటారు ఈ కాంబినేషన్ వాళ్ళకి ఏంటంటే ధార్మికంగా నడుచుకునేటువంటి అలవాటు ఉండడము అదేవిధంగా వాళ్ళకి స్కూల్సు కాలేజెస్ టీచింగ్ సెంటర్సు లా రిలేటెడ్ సంబంధించిన అకౌంట్స్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో వెళ్ళడం ద్వారా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఈ గురుపుష్య యోగం రోజు అసలు ఏం చేస్తే ఇంకేం కలిసి వస్తుంది అని చెప్పి చూసినట్లయితే ఎప్పటి నుంచో కొంత గురుబలం లేదండి అంటే ఎందుకంటే పుష్యమీ నక్షత్రానికి అధిపతి శని గురువు అంటే జీ జీవుడు అంటే కర్మ గురువు అంటే దైవం అంటే కర్మ అంటే గురుపశ్యమ యోగము ఉన్ ఉన్న రోజు కనుక రాత్రి సమయంలో ఉదయమంతా మీరు ఉపవాసం ఉన్నవారు ఉపవాసం ఉండొచ్చు ఉపవాసం లేకుండా ఉండలేనండి నేను ఏదైనా కాస్త ఫలమో ఫలము ఏదో తినాలి లేకపోతే నా శరీరం నిలబడదు అనుకునేటువంటి వారు వండనటువంటి పదార్థాన్ని ఏదైనా తీసుకొని కొంతమంది దీన్ని రెండు రకాలుగా చేస్తూ ఉంటారు అనగాదేవి యొక్క వ్రతం చేసి దత్తాత్రేయుడు ఆరాధన చేస్తారు కొంతమంది మరి కొంతమంది ఏంటంటే ప్యూర్గా దత్తాత్రేయుడు ఆరాధనే చేస్తారు అనగాదేవి సమేతంగా దత్తాత్రేయ ఆరాధన చేస్తారు కొంతమంది చేసి రాత్రి సమయంలో ఎందుకంటే మనకి ఇలాంటి కొన్ని కొన్ని ఆరాధనలు అంటే కొన్ని సిద్ధులు పొందాలంటే రాత్రి సమయం పూజ చెప్పింది తాంత్రికం అంటే అదేం లేదు తాంత్రికం అంటే అదేదో నెగిటివ్ కాదు కాదు పలానా పదార్థంతో పలానా రకంగా చేయడం తాంత్రికము ఒక హోమం చేస్తున్నాము కొంతమంది కొన్ని కొన్ని శక్తి దేవతా స్వరూపాలని మిరియాలతో చేస్తారు లేదా మిరపకాయలతో చేస్తారు అదొక తాంత్రికం అంతకని నెగిటివ్ అని కాదు తాంత్రికం అంటే నెగిటివ్ అని కాదు తెలియకుండా నెగిటివ్ తీసేసుకుంటుంటావు యంత్రము మంత్రము తంత్రము అంటే ఎలాంటి వస్తువుతో ఏ మంత్రం చదివి దాన్ని ఎలా చేస్తున్నావు అలా అనమాట అయితే మనకి చూడండి కొన్ని నెగటివ్ ఎఫెక్ట్స్ కలుగుతూ ఉంటాయి చూసారా కొంతమంది మనం ఎదగకుండా కొన్ని కొన్ని ప్రయోగాలు చేసినా ఓకే మన మీద ఎక్కువ దిష్టి ఉన్న లేకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మన జన్మజాతకంలో గురువు యొక్క స్థితి సరిగ్గా లేదనుకోండి గురుబలం లేదు ముఖ్యంగా గురుబలం లేనటువంటి వారు గురుపుష్యమి యోగము కలిగిన రోజు గనక రాత్రి సమయంలో దత్తాత్రేయుడు యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే తొందరగా ఫలిస్తుంది ఎందుకు రాత్రి సమయంలోనే చేయాలి అంటే చంద్రుడు మీకు ఏ సమయంలో బాగా కనిపిస్తాడు మీకు రాత్రి రాత్రి సమయంలో బాగా కనిపిస్తాడు పగల కంటే ఇది పుష్యమీ నక్షత్రం మీద చంద్రుడు ఉన్నాడు చంద్ర కిరణాలు చంద్రుడి యొక్క ఎనర్జీ మీకు పగలు ఎక్కువగా ఉంటుంది రాత్రి ఎక్కువగా ఉంటుందంటే రాత్రి ఎక్కువగా ఉంటుంది అంతే కదా సో రాత్రి సమయంలో చంద్రుడి యొక్క సంబంధం ఎక్కువగా ఉంటుంది గురువారం నాడు పుష్యమీ నక్షత్రం మీద ఉండేటువంటి కిరణాలు వస్తుంటాయి కాబట్టి ఇది రాత్రి సమయ పూజ చక్కగా ఫలిస్తుంది మరి ఎలా చేయాలి దేని ఏమిటి అని చెప్పాలనుకున్నట్లయితే దీనికి ఉదయం పూట నేను ఇందాక చెప్పినట్టుగా నైవే మనకి అల్పాహారం తీసుకొని లేకపోతే నిత్యం చేసేటువంటి పూజాది కార్యక్రమాలు చేసుకున్న తర్వాత సాయంత్రం సూర్యాస్తమానికి అంటే సూర్యాస్తమం అవ్వక ముందే స్నానం చేసుకొని సూర్యాస్తమ సమయానికి గాయత్రి చేసుకొని రాత్రి అవుతున్న సమయంలో చక్కగా దత్తాత్రేయుడికి సంబంధించిన స్తోత్ర పఠనం దీపం పెట్టి స్తోత్ర పఠనం చేసుకుంటూ మీకు దత్తాత్రేయుడికి సంబంధించిన ఏదైనా బీజాక్షరాలతో కూడినటువంటి మంత్రం ఏదైనా ఉంటే రాత్రంతా జపం చేసుకోవచ్చు లేదండి నాకు అటువంటి మంత్రం ఏమీ లేదు అంటే కనుక దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి నామస్మరణ చేయొచ్చు లేదా ఓం దత్తాత్రేయాయ నమ చేయొచ్చు లేనట్లయితే గురు దత్తా శ్రీ గురుదత్త అనేటువంటిది చేసుకోవచ్చు దీనివల్ల ఏదైనా చేసుకోవచ్చు దీనివల్ల ఏమిట ఏమిటిది అంటే జన్మజాతకంలో మీకు గురువు పాడైపోయి ఏ ఫలితాలైతే రాకుండా ఆగిపోయాయో సర్వసాధారణంగా ఏమవుతుందంటే గన పాడైతే దైవానుగ్రహం రావడం కూడా కష్టమవుతుంది అంటే వాళ్ళు ఎన్నెన్ని పూజలు చేస్తున్నా ఫలించదు కొంతమంది మనం చూస్తుంటాం చూసారా ఏమంటే మేము అక్కడికి వెళ్ళామండి ఈ పూజ చేసాం ఆ పూజ చేసాం బికాజ్ ఆఫ్ గురువు అనేటువంటి ఒక ఎనర్జీ ఏదైతుందో అది మధ్యలో ఉండి మనకు అందేలా చేస్తూ ఉంటుంది ఇప్పుడు నవగ్రహాల్లో కూడా గురుగ్రహము మన వైపు అయితే శకలం వస్తుంటే దాని వైపు లాగేసుకుంటుంది భూమి మీదకి రాకుండా యాజ్ పర్ సైంటిఫిక్ పరంగా కూడా ఆ రకంగా ఏంటంటే ఈ గురువు అనేటువంటి కండిషన్ బాగోలేనప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే దత్తాత్రేయుడు రూపంలో ఉన్నటువంటి గురువు ఎనర్జీని మీరు తెచ్చుకుంటున్నారు మీ కర్మలో గురుగ్రహం బాగాలేదు అంటే దీని అర్థం ఏమిటి పూర్వజన్మలో గురుత్వ సంబంధించింది ఏదో మీరు దోషం చేశారు అంటే ఎలా దోషం ఉంటారు ధర్మంగా వ్యవహరించకపోవడం వల్ల గురుగ్రహం బాగోదు లేదా గురువుల్ని దూషించడం వల్ల గురుగ్రహం బాగోదు ఈ జన్మలో లేదా గురు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర అంటే ఎవరి దగ్గరైనా జ్ఞానం పొంది వాళ్ళకి అన్యాయం చేస్తే కూడా గురుగ్రహం బా పాడవుతుంది ఎందుకంటే గురువు జ్ఞానానికి కారకుడు సంతాన సంబంధించినటువంటిది ఏదైనా దోషాలు చేసినా సరే గురుగ్రహం బాగోదు లేదా పసుపు బంగారం లాంటిది ఏదైనా సరే దొంగలించినా గురుగ్రహం సరిగా ఉండదు ఈ జన్మలో దొంగత అంటే బంగారం సంబంధించిన విషయంలో ఎవరికైనా మోసం చేశాము వాళ్ళ బంగారం తీసుకొని మీరు నాకు ఎక్కడ ఇచ్చారనేది అబద్ధం ఆడాము గురుగ్రహం పాడైపోతుంది ఎందుకంటే బంగారానికి కూడా గురుగ్రహం రవిగ్రహాలుగా చెప్తూ ఉంటారు ఇలాంటి దోషాలు చేయడం వల్ల మీకు కలిగినటువంటి గురుగ్రహ దోషం ఏదైతే ఉందో దీన్ని నేను ఏదో పాపం చేస్తుంటాను కాబట్టి ఇప్పుడు ఈ దత్తాత్రేయుని యొక్క ఎనర్జీతో నేను గురు గురువు యొక్క దీన్ని పెంచుకోవాలని అనుకొని ఎవరైతే నామస్మరణ పూజ జపము చేసినట్లయితే ఇక్కడ నుంచి ఏం జరుగుతుంది అంటే గురుపుష్యమి రోజు చేసినటువంటి ఫలితం ఏమవుతుందంటే నెక్స్ట్ మీరు ఏ పూజ చేసినా ఫలితం ఫలితం వస్తుంది రెమీడియట్గా వస్తుంది రెమిడియట్ ఎందుకంటే మీకు దత్తాత్రేయుడు ద్వారా గురువు అనుగ్రహం మీకు కలిగింది కదా ఎంతసేపు చేయొచ్చు అంటే మీకు నిద్రపట్టే వరకు చేసుకోవచ్చు రాత్రి రాత్రి అంతా హ్యాపీగా చేసుకోవచ్చు లేదా పది పదకొండు పన్నెండు వరకు చేస్తాను చేసుకోవచ్చు హ్యాపీగా తప్పేం లేదు కాకపోతే చాలామంది ఏంటంటే కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నానండి అంటూ ఉంటారు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను అసలు నేను కూర్చోలేకపోతున్నాను దాని మీద అంటారు ఇక్కడ ఏంటంటే ఆ మంత్రాన్ని మీరు ఆస్వాదిస్తూ చేయాలి రికార్డింగ్ పెట్టుకోవచ్చు అంటారు మీరు రికార్డింగే ఉంటుంది మీరు మనస్తో మనస్తో చేయము అంటే ఆ మంత్రాన్ని ఓం గురు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓం దత్తాత్రేయ ఏ నమ ఒక ఇది ఉంటుంది అది అన్నమయ్య మన శ్రీరామదాసు నీనామ ఓ రామ నీనామం ఎంతో రుచిరా అంటాడు అంటే ఏమిటి ఆ రామ అనేటువంటి ఆ పదంలో అతను ఆ టేస్ట్ని తీసుకున్నాడు బట్ ఎంత బాగుంది ఈ పదం అనేటువంటిది అలా ఏంటంటే ఆ పదం పలుకుతూ ఆ స్వామివారిని పిలుస్తున్నాను ఆ స్వామివారు నేను పలికిన ప్రతిసారి పలుకుతున్నారనే భావనతో చేయాలి అలా ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మీ మనసుకి అది కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది శ్రీ గురుదత్తా జయ గురుదత్త జయ గురుదత్త చాలా బాగుంటాయి శ్రీ గురుదత్త పసుపుతో కూడినటువంటి పులిహార అంటే పులిహార పసుపుగా ఉంటుంది లేదా ఇది ఎండాకాలం కాబట్టి మామిడి పళ్ళు పెట్టవచ్చు అరటి పళ్ళు పెట్టవచ్చు నైవేద్యంగా పెట్టినటువంటి దాన్ని మరలా ఎంతో భక్తిగా ప్రసాదాన్ని స్వీకరించాలి చేయొచ్చు రాత్రి అయితే రాత్రి సమయంలో అల్పాహారంగా చేసుకోవచ్చు చాలా సంతోషం గురువు గారు మొత్తానికి అయితే ముఖ్యంగా గురు పుష్యమైన నాడు ఆచరించు వస్త్రాలు ధరించి చేస్తే ఇంకా మంచి ఉంటాయి పసుపు రంగు వస్త్రం ఏదైనా మంచి లాంటిది కట్టుకొని చేస్తే స్త్రీలు కూడా చేయవచ్చు కదా అందరూ చేయొచ్చు ఎవరికి జ్ఞానం ఎవరి కొద్ది చెప్పాలి స్త్రీలు కొద్ది పురుషుడు కావాలి అందరికీ కావాలి అందరికి జ్ఞానం కావాలి అందరికీ గురుబలం కావాలి కాబట్టి అందరూ చేయవచ్చు చాలా చాలా సంతోషం గురుగారు చాలా మంది గురుబలం లేక ఇబ్బంది పడుతున్నారు చాలా సింపుల్ రెమెడీ చెప్పేశారు థ్యాంక్ సో మచ్ గురుగారు నమస్కారం శ్రీ మాత్రే సో చూసారు కదండి గురుబలం లేదు మేము ఎన్ని రెమెడీలు చేసినా ఎందుకో ఫలించట్లేదు అని ఎవరెవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ గురు యోగం అనేది చాలా అంటే శుభం అంటే శుభానికే శుభం అని చెప్పాలి ఎందుకంటే మీరు చేసే ప్రతి రెమెడీ మీకు ఫలించాలి అంటే గురుబలం చాలా ముఖ్యమట సో అలాంటి గురుబలం కావాలంటే ఈ గురుపుష్యమి యోగాన్ని ఈ రోజుని మీరు ఎలా ఉపయోగించుకోవాలనేది ఎంతో చక్కగా గురువుగారు వివరించారు కదా మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువుగారిని సంప్రదించాలి గురువు అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి నమస్తే